ప్రెసిడెంట్ బైడెన్ రేస్ నుంచి తప్పుకోవడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మలుపు తిరిగింది ఎన్నికలకు ఇంకో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది దాంతో బైడెన్ ప్లేస్లో ఎవరు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది కాగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు బైడెన్ మద్దతు పలికారు ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నానని డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్ను ఓడించండని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడంపై మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా స్పందించారు దేశం కోసం బైడెన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు కానీ ఆయన సూచించిన అభ్యర్థి కమలా కు మద్దతుపై ఒబామా ఎలాంటి ప్రకటన చేయలేదు మరోవైపు కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నాయని డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు దీనిని బట్టి అధికార పార్టీ అభ్యర్థి ఎంపిక సంక్లిష్టం కానున్నదని మాత్రం అర్థమవుతోంది ఎలాగూ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని డెమోక్రటిక్ పార్టీ అంత త్వరగా ఆమోదించేలా లేదు బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో ఇప్పుడు అయోమయ పరిస్థితి నెలకొంది వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి ఎవరనేది తేలనుంది ఈ సందర్భంగా నాలుగు వేల ఏడు వందల మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటోంది మళ్లీ ప్రతినిధులతో పాటు మాజీ అధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హ్యారిస్ కూడగట్టుకోవాల్సిందే ఇక మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అయిన సతీమణి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే హ్యారిస్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం ఇల్లినోయా గవర్నర్ జేబీ ఫ్రిజ్ కైర్ బరిలో నిలిచే అవకాశం ఉంది కాగా బైడెన్ బరి నుంచి తప్పుకోవడం పట్ల విపక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అయితే ఆమెను ఓడించడం చాలా ఈజీ అంటున్నారాయన దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అంటూ ఫైర్ అయ్యారు